गुड ईवनिंग एव्रीवन इंत जन एक् चूडले नैन फस्ट टाइम चूस्ना बिकाज आफ् प्रभास अन्न फैंस शर्वानंद फैंस सो बेसिक वेंकटाद्रि एक्सप्रेस तरवाता चाला मंदी अडिगेवाल्लु एप्पुडु नेक्स्ट सिनेमा एंटी 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 अनेसी ఒక 6 మంత్స్ ఆ టెన్షన్ తోనే అయిపోయింది సో మార్నింగ్ పేపర్ తీస్తేనే హిట్ సినిమా చేసి ఇంకా నెక్స్ట్ సినిమా చేయని డైరెక్టర్స్ లో నా పేరు ఉండేది అది ఒక టెన్షన్ సో 2 ఇయర్స్ అలాగే అయిపోయింది ఒక రోజు శర్వానని కలవడం జరిగింది బికాజ్ ఆఫ్ బ్రహ్మాజీ గారి ద్వారా సో శర్వానకి ఫస్ట్ హాఫ్ చెప్పగానే హి లైక్డ్ ఇట్ సో సెకండ్ హాఫ్ మళ్ళీ చెప్తానన్నా ఒక 2 డేస్ లో అంటే సో శర్వాన్న కూడా ఒక 2 డేస్ తర్వాత విని ఓకే చేశారు శర్వాన్న థాంక్స్ అన్న నా కథని నన్ను నమ్మినందుకు శర్వాన్న వెరీ కూల్ హ్యాపీ అసలు లొకేషన్ కి నవ్వడానికే వచ్చేవాడు శర్వాన్న థాంక్యూ సో మచ్ అన్న శర్వాన్నని డైరెక్ట్ చేయడం అంటే ఒక ఇట్స్ లైక్ డ్రైవింగ్ బెంజ్ కార్ లాంటిది చాలా స్మూత్ ఇట్స్ లైక్ డ్రైవింగ్ బెంజ్ కార్ చాలా స్మూత్ చాలా కూల్గా ఉంటారు ఎప్పుడు లొకేషన్లో అండ్ యువి క్రియేషన్స్ ఒకసారి వాళ్ళతో సినిమా చేస్తే లవ్లో పడిపోతాం ఎవరైనా సరే యువి క్రియేషన్స్తో ఏ డైరెక్టర్ అయినా సరే సో అంటే శర్వాన్ కథ చెప్పినప్పుడు ఏ బ్యానర్లో చేద్దాం గాంధీ అని అంటా ఉంటే నేను మనసులో అనుకుంటున్నా యువి క్రియేషన్స్ పేరు చెప్పాలి యువి క్రియేషన్స్ పేరు చెప్పాలి అనేసి యువి క్రియేషన్స్లో చేద్దాం గాంధీ అన్నారు అనగానే సరే అన్న ఓకే అన్న అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఒక చిన్న మాస్ బీట్ వేసుకొని డ్యాన్స్ వేసాను యువీ క్రియేషన్స్లో సినిమా చేయబోతున్నానని నాకు అంత ఇష్టం యువీ క్రియేషన్స్ అండ్ సినిమాలో యాక్ట్ చేసిన సుప్రీత్ గారు మన సప్తగిరి గారు బ్రహ్మాజీ గారు ఊర్వశి గారు హరీష్ ఉత్తమన్ అందరూ చాలా బాగా చేశారు శకలక్షంకర్ సో అందరూ బేసిక్గా క్యారెక్టర్ని ప్రేమించి చాలా కష్టపడి చేశారు ప్రభాస్ సీన్ అన్న అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎడిటర్ సత్య ఈడే మాకు హార్లిక్స్ బూస్ట్ అన్నీ ఈడే మాకు అండ్ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కార్తిక్ అండి కార్తిక్ కెమెరామ్యాన్ కార్తిక్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ కష్టపడుతూ ఉండేవాడు సీన్లు తీయడానికి అంటే ఐ మీన్ చాలా పాజిటివ్గా తీయడానికి నేను కార్తిక్ చెప్పేవాడు నాకు ఏం లేదు డార్లింగ్ మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మన సినిమా చూసి హ్యాపీగా ఉండాలి అనేసి సో నా కూతురు రేపు సినిమా చూస్తే తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతుంది అలా తీశాడు కార్తిక్ థ్యాంక్ యూ కార్తిక్ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేదు ఆయనకి చాలా బాగా చేశాడు జాగ్రత్తగా అండ్ మా కొరియోగ్రాఫర్స్ రాజసుందరం గారు అండ్ రఘు మాస్టర్ చాలా ఐ మీన్ చాలా ఓన్ చేసుకొని తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రభాస్ గారు బేసిక్గా ప్రభాస్ గారికి సినిమాల్లో పెద్ద పెద్ద విలన్లు ఉంటారు కానీ రియల్ లైఫ్లో ఒక విలన్ కూడా ఉండడు ఎందుకని ఆలోచిస్తే నాకు అర్థమైంది మొన్న ఒక 10 నిమిషాలు కలిసి మాట్లాడగానే నాకు అర్థమైంది ఆయన రిసీవింగ్ ఇది కానీ అన్నీ సో థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంత దూరం నుంచి షూటింగ్ నుంచి మాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గాంధీ గారు కొంచెం టెన్షన్ రిలీవ్ అవ్వడానికి ఒక క్వశ్చన్ ఐ మీన్ ఫస్ట్ సినిమాకి ఎక్స్ప్రెస్ అనే పదం తర్వాత వచ్చింది సెకండ్ సినిమాకి ముందు వచ్చింది థర్డ్ సినిమాకి ఇక్కడ పెడుతున్నారు మీరు ఏదో ప్లాన్ చేయాలండి అంటే ఎక్స్ప్రెస్తో మీ అనుబంధం ఏంటిది అని అంటే బేసిక్గా ఏం టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు వంశీ గారికి చెప్పాను ఇట్లాగా ఎక్స్ప్రెస్ రాజా అనుకుంటున్నానన్నా అంటే వెంటనే చాలా బాగుంది సౌండింగ్ కొత్తగా ఉంది అంటే బేసిక్గా సెంటిమెంట్ అలాంటిది ఏం లేదండి అంటే అది ఎక్స్ప్రెస్ ఇది రాజా అలా కలపడానికి ఏం లేదు సౌండింగ్ కొత్తగా ఉంది హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది కదా సో ఎక్స్ప్రెస్ రాజాతో వెళ్దామని వంశీ గారు చెప్పారు సో అందుకు పెట్టాల్సి వచ్చింది అంటే డిఫరెంట్ అనుకుంటాం మీ ప్రేమ కథ లేకపోతే ఏమైనా ట్రైన్లో స్టార్ట్ యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను ట్రైన్లో ఏమైనా ఏదైనా ఎక్స్ప్రెస్ ట్రైన్లో మీ లవ్ స్టోరీ ఏమైనా స్టార్ట్ అయిందేమో అందుకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా లేదండి నా లవ్ స్టోరీ ఏం లేదు ట్రైన్లో థ్యాంక్ యూ సో మచ్ సార్